జీలాంగ్ బీచ్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. సో ఈసారి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు, కాకపోతే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా చూపించాలనుకుంటున్నాను, లైక్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్. అలాగే లాస్ట్ వీడియో అనేది నేను ఐఫోన్ 11 ప్రోతో చేశాను, ఇప్పుడు నేను ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్తో చేస్తున్నానండి. సో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. మీకు ఎదురుగా కనపడేది వాటర్ ఫ్రంట్ ఏరియా అండి, జీలాంగ్ వాటర్ ఫ్రంట్ ఏరియా. సో నేను కొంచెం ముందరికెళ్ళి నేను ఇంకా బాగా మీకు అది చూపిస్తాను. ఇప్పుడు కిందకి వెళ్ళి ఇంకా క్లియర్గా అన్నీ చూద్దామండి. కింద వ్యూ అంతా చూపించాక మళ్ళీ నేను మళ్ళీ టాప్ నుంచి చూపిస్తానండి మొత్తం వ్యూ అంతా. ಸೊ ನಾವು ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೇವೆ ರೀ, ನಿಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಝೂಮ್ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ನೋಡಿ, ಸೊ ಇಲ್ಲಿ ಅಕ್ಕಿಯಾಸ್ಕು ಎಲ್ಲ ವ್ಯೂ ಎಲ್ಲ ತೋರಿಸ್ತೀನಿ ನಿಮಗೂ. మనం ఆ పైనుంచి వచ్చామండి, సో ఇప్పుడు కియోస్క్ అన్నీ చూపిస్తాను, ఈ మొత్తం వ్యూ అంతా క్లియర్గా చూపిస్తాను.
మీకు ఎదురుగా కనపడే ఆ బోర్డ్ వాక్ ఉంది కదండి, అది ఇక్కడ జిలాంగ్లో చాలా ఫేమస్ అండి. అలాగే ఇంకొంచెం ముందరికెళ్తే మనకు స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది, అది కొన్ని చూసారు కదా, అది చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ అండి. సో ఈ చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్, ఆ బోర్డ్ వాక్ అనేవి ఇక్కడ చాలా ఫేమస్. అలాగే పక్కన ఒక కియోస్క్ ఉంటుంది. ಅಲ್ಲಿ ಒಂದು ರೆಸ್ಟೋರೆಂಟ್ ಇದೆ ಅಲ್ವಾ, ಫಿಶರ್ ಮ್ಯಾನ್ ಪೈರ್ ಅಂತ, ಅಲ್ಲಿಂದ ವ್ಯೂ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅಕ್ಕಡ ರೆಸ್ಟೋರೆಂಟ್ ನಿಂಚಿ ವಾಟರ್ ಫ್ರಂಟ್ ವ್ಯೂ ಚಲಾ ಬಾಗುಂಟುಂದಂಡಿ, ಮೀಕು ಚೂಪಿಸ್ತಾನು. ಸೋ ಮೇಲೆ ಹೋಗಿ ವಿಡಿಯೋ ಮಾಡೋಣ ಬನ್ನಿ. సో చూస్తున్నారు కదండి, అదే వాటర్ ఫ్రంట్. మీ ఎదురుగా కనపడేది ఒక ఫంక్షన్ హాల్ అండి. ఫంక్షన్ హాల్ హెసరు కన్నింగ్హామ్ పైర్ అంత. ఆ ఫంక్షన్ హాల్ పేరు కన్నింగ్హామ్ పైర్ అండి.